फ्रेंड्स दिस इज उपेंद्र कुमार ई रोजु मनं चेप्पुकोबोये टापिक स्प्लिट टायर कंडीशनर गुरिंची अंटे मन स्प्लिट एसी गुरिंची मनं ब्रीफ गा तेलुसुकुंदां सो दानि योक्क कंस्ट्रक्षन एला उंटुंदी अंड दानि योक्क वर्किंग एला उंटुंदी सो दानि गुरिंची ब्रीफ गा ई रोजु मनं तेलुसुकुंदां अंड रिफ्रिजरेशन अंड एयर कंडीशनिंग ई टापिक मीद बेसिक वीडियोस अन्नी कूडा मन चानल लो उन्नायि अवन्नी कूडा चूडंडी అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతాయనుకుంటున్నారో వాళ్ళకి మన వీడియోస్ అన్నీ కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ స్ప్లిట్ టైర్ కండిషనర్. ఓకే, స్ప్లిట్ టైర్ కండిషనర్ ఎలాగ ఉంటుంది అండ్ దాని యొక్క వర్కింగ్ ఏంటి అండ్ డిఫరెన్స్ బిట్వీన్ విండో ఎయిర్ కండిషనర్కి ఈ స్ప్లిట్ ఏసీకి తేడా ఏంటి అనేది ఈరోజు బేసిక్గా మనం చూద్దాం. ఓకే, సో ఇది మనం చూసే స్ప్లిట్ ఏసీ, దాన్నే మనం ఎయిర్ కండిషనర్ అంటున్నాం. అంటే చాలా వరకు మన హౌసెస్లో కానీ ఆఫీసులో కానీ ఈ విండో ఏసీ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ స్ప్లిట్ ఏసీ వచ్చింది. సో ఎందుకు వచ్చింది అంటే రెండు కారణాలు. సో రెండు రీజన్స్ ఏంటి, ఫస్ట్ది విండో ఏసీ ఏదైతే ఉందో అది 2 టన్స్ వరకే మనం యూజ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. ఓకే, కానీ స్ప్లిట్ ఏసీ మనం 0.5 టన్ టు మనం ఎక్కువ కెపాసిటీ టన్నేజ్ వరకు కూడా మనం స్ప్లిట్ ఏసీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో అదొకటి రీజను. ఇంకొక రీజన్ ఏంటి అంటే స్పేస్. సో విండో ఏసీ మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, కానీ ఈ స్ప్లిట్ ఏసీ అయితే చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేసి సో మనకి ఆ లుక్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో ఆ రెండు రీజన్స్ మెయిన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ స్ప్లిట్ ఏసీ ఎలా వర్క్ చేస్తుంది అంటే వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్. సో దీని మీద బేస్ చేసుకొని ఇది వర్క్ అవుతుంది. ఓకే, సో ముందు మనం విండో ఏసీ లేదా విండో ఎయిర్ కండిషనర్ ఏదైతే మనం వర్కింగ్ చూసుకున్నామో సేమ్ అదే ఉంటుంది. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే విండో ఏసీలో ఒకే బాక్స్లో అంటే ఒకే కాంపోనెంట్లో ఒకే క్యాబినెట్లో మన రూమ్కి ఇన్సైడ్ పార్ట్స్, రూమ్కి అవుట్ సైడ్ పార్ట్స్. అంటే రూమ్కి ఇన్సైడ్ ఏవేవి ఉంటాయి, ఎవాపరేటర్ ఉంటుంది, అది ఎవాపరేటర్ యూనిట్. రూమ్కి అవుట్ సైడ్ ఏముంటుంది, కండెన్సర్ యూనిట్. సో అవి ఒకే దాంట్లో రెండు కలిపి ఉంటాయి, కానీ స్ప్లిట్ ఏసీకి వచ్చేసరికి మనం చూస్తే సెపరేట్గా మన హౌస్ లోపల అంటే రూమ్ లోపల ఉండేది ఎవాపరేటర్ యూనిట్, బయట ఉన్నది కండెన్సర్ యూనిట్. సో రెండు కూడా సెపరేట్ సెపరేట్గా విడదీసి ఉంటాయి, కానీ రెండు కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు వర్కింగ్ ఏంటి అనేది మనం చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైతే ఉందో సేమ్ అదే వర్కింగ్ ప్రిన్సిపల్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ రిఫ్రిజరెంట్ ఏదైతే ఉందో ఆ రిఫ్రిజరెంట్ ఏం చేస్తుంది అంటే కంప్రెసర్లోకి వస్తుంది, అది వేపర్ కండిషన్లో ఉంటుంది. ఆ వేపర్ కండిషన్లో ఉన్న లో టెంపరేచరు లో ప్రెజరు రిఫ్రిజరెంట్ ఏం చేస్తుంది అంటే కంప్రెసర్లోకి వస్తే కంప్రెసర్ ఏం చేస్తుంది, దాన్ని హై ప్రెజరు హై టెంపరేచర్కి వేపర్ కింద కన్వర్ట్ చేస్తుంది, అంటే కంప్రెస్ చేస్తుంది. ఎప్పుడైతే కంప్రెస్ చేసిందో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కంప్రెసర్ నుంచి హై ప్రెజరు హై వేపరు ఉన్న ఆ రిఫ్రిజరెంట్ కండెన్సర్లోకి వెళ్ళింది. కండెన్సర్లో ఏమవుతుంది అంటే ఇక్కడ బయట నుంచి వచ్చిన ఈ ఎయిర్, ఈ ఫ్యాన్ ఉంది కదా, ఈ బయట నుంచి వచ్చిన ఆ ఎయిర్ని అట్మాస్ఫియర్ నుంచి తీసుకున్న ఎయిర్ని కండెన్సర్ మీద నుంచి వెళ్ళేలా చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ కండెన్సర్ మీద నుంచి ఆ ఎయిర్ వెళ్ళిందో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ బయట నుంచి వచ్చిన ఎయిర్ ఈ కండెన్సర్ని రెండు కూడా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హీట్ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది అంటే ఇక్కడి నుంచి వచ్చిన ఈ వేపర్ ఉంది కదా, ఆ వేపరు ఈ ఎయిర్లో ఎయిర్తో కాంటాక్ట్ అవుతుంది. ఓకే, కాంటాక్ట్ అయ్యి ఏమవుతుంది అంటే అక్కడ ఫేస్ చేంజ్ జరుగుతుంది, వేపర్ కాస్త లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ హై టెంపరేచరు హై ప్రెజరు ఉన్న ఈ వేపర్ రిఫ్రిజరెంట్ కాస్త హై ప్రెజరు
లో టెంపరేచరు, ఓకే, హై ప్రెషర్ టెంపరేచర్ తగ్గుతుంది, లో అవ్వదు. సో టెంపరేచర్ నార్మల్గా ఉన్న ఆ లిక్విడ్ రిఫ్రిజరెంట్ కింద అది కన్వర్ట్ అవుతుంది, అది కండెన్సర్లో అవుతుంది. ఓకే, సో అప్పుడు ఆ లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఏమవుతుంది అంటే క్యాపిలరీ ట్యూబ్ ద్వారా ఎవాపరేటర్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఈ మనకి డాటర్ లైన్ చూసారు కదా, ఈ డాటర్ లైన్ కన్నా లెఫ్ట్ సైడ్, సారీ రైట్ సైడ్ ఏదైతే ఉందో అది మనం రూమ్ బయటన ఏదైతే పెట్టుకుంటామో ఒక బాక్స్ చూసాం కదా, సో అది అవుట్డోర్ యూనిట్ అంటారు. ఓకే, సో అది అవుట్డోర్ యూనిట్లో ఉంటుంది. దాన్నే మనం విండో ఏసీలో మనం చూసుకున్నట్లయితే అది యూనిట్ బి, కండెన్సర్ యూనిట్ అవుతుంది. సేమ్ అది ఇది కూడా, దీన్ని మనం అవుట్డోర్ యూనిట్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం రూమ్ ఇన్సైడ్కి వద్దాం. రూమ్ ఇన్సైడ్కి వస్తే ఆ స్ప్లిట్ ఏసీది ఉంది కదా, సో ఆ ఇండోర్ యూనిట్ మనకు కనిపిస్తుంది. ఆ ఇండోర్ యూనిట్లో ఏమవుతుంది అంటే మనం పంపించిన ఆ లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ హై ప్రెషర్తో ఉంటుంది, అది క్యాపిలరీ ట్యూబ్ ద్వారా పంపించడం వల్ల లో ప్రెషర్ కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో లో ప్రెషర్కి ఎప్పుడైతే కన్వర్ట్ అయిందో ఆ లిక్విడ్ కాస్త ఎవాపరేటర్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ రూమ్లో ఉన్న హీట్ని ఆ ఎవాపరేటర్ దగ్గర ఉన్న కాయిల్ ఏం చేస్తుంది అంటే రెండు హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే రూమ్లో ఉన్న ఎయిర్ ఆ ఎయిర్ కండిషనింగ్లో ఉన్న ఈ ఎవాపరేటర్ కాయిల్ మీదకి వెళ్ళిందో అక్కడ ఏమవుతుంది అంటే ఆ లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఈ ఎయిర్లో ఉన్న హీట్ని తీసేసుకుంటుంది. సో హీట్ని తీసుకొని అది వేపర్ కింద కన్వర్ట్ అయిపోతుంది, ఆ వేపర్ కింద కన్వర్ట్ అయిపోయి డైరెక్ట్గా మళ్ళీ కంప్రెసర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మరి ఎయిర్ మన రూమ్లో ఉన్న ఎయిర్ హీట్ తీసుకుంది, ఆ లిక్విడ్ రిఫ్రిజరెంట్ హీట్ తీసుకుంది అంటే ఏంటి, ఆటోమేటిక్గా అది కూల్ అయిపోయింది. ఆ ఎయిర్ కూల్ అయిపోయి మళ్ళీ మనకి ఆ రిఫ్రిజరేషన్, ఆ ఎయిర్ కండిషనింగ్ ఫీలింగ్ అనేది మనకి ఇస్తుంది, అంటే చల్లదనాన్ని అక్కడ ఈ ఏరియాలో మనకి ఎవాపరేటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాని యొక్క ఎయిర్ సర్క్యులేషన్కి మనం ఇక్కడ బ్లోవర్ అనేది వాడతాం, కొన్నిటిలో ఫ్యాన్ వాడతారు. సో ఇది ఇండోర్ యూనిట్. సో ఇది స్ప్లిట్ ఏసీ ఎలా వర్క్ చేస్తుంది అనేది. మళ్ళీ అదేం చేస్తుంది, ఇక్కడ వేపర్ కింద కన్వర్ట్ అయిపోతుంది కదా, లిక్విడ్ రిఫ్రిజరెంట్ వేపర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ వేపర్ రిఫ్రిజరెంట్ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా మళ్ళీ కంప్రెసర్లోకి వెళ్ళిపోయి మళ్ళీ సైకిల్ రిపీట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు దీని యొక్క డిస్క్రిప్షన్ గురించి ఒకసారి మనం చెప్పుకుందాం. ఏ స్ప్లిట్ ఎయిర్ కండిషనింగ్ లేదా ఏ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సైకిల్. సో మనం ముందనుకున్నట్టుగానే ఇది వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సైకిల్ మీద వర్క్ చేస్తుంది. ద రిఫ్రిజరెంట్ యూజ్డ్ ఫ్రీ ఆన్ 12. సో రిఫ్రిజరెంట్స్ అనేవి మారిపోతూ ఉన్నాయి. సో దా ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్, సో దానిలో మనం చెప్పుకోవడం జరిగింది. రిఫ్రిజరెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాయి, సో అది మనం గుర్తుంచుకోవాలి. దీస్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ ఆఫీసెస్. సో ఇవి రెసిడెన్షియల్ బిల్డింగ్లోనే ఆఫీసులోనే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ఈ షోన్ ఇన్ ఫిగర్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కంప్రెసర్. సో ఇవి ఏవే ఉంటాయి దీనిలో ఎక్విప్మెంట్, కంప్రెసర్ ఉంటుంది, కండెన్సర్ ఉంటుంది, ఫిల్టర్ ఉంటుంది, డ్రైయర్ ఉంటుంది, ఎక్స్పెన్షన్ వాల్వ్ ఉంటుంది అండ్ ఎవాపరేటర్ ఉంటుంది. మనం ముందుగా ఇందాక ఆ లైన్ డయాగ్రామ్ ఏదైతే తీసుకున్నామో అందులో ఉన్నట్టుగా మొత్తం ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇట్ వర్క్స్ ఆన్ ది సేమ్ లైన్స్ యాజ్ దట్ ఆఫ్ విండో ఎయిర్ కండిషనర్. సో మనం అనుకున్నాం కదా విండో ఏసీ ఎలా అయితే వర్క్ చేస్తుందో సేమ్ వర్కింగ్ ప్రిన్సిపల్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్కి. మెయిన్ డిఫరెన్స్ ఏంటి, అందులో రెండు కలిసి ఉంటాయి, రెండు యూనిట్లు, ఇందులో సెపరేట్ సెపరేట్ యూనిట్లు ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ స్ప్లిట్ ఎయిర్ కండిషనింగ్లో లేదా ఈ స్ప్లిట్ ఏసీలో మనం అనుకున్నాం కదా కండెన్సివ్ యూనిట్ అండ్ ఎవాపరేటివ్ యూనిట్. ఓకే, సో అందులో మనం కండెన్సర్ యూనిట్, ఎవాపరేటర్ యూనిట్ అనుకున్నాం. ఇందులో కండెన్సింగ్ యూనిట్, ఎవాపరేటివ్ యూనిట్. ఓకే, దాని గురించి మనం చెప్పుకుంటే కండెన్సింగ్ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ లాంగ్ స్పైరల్ కాయిల్ షేప్డ్ కండెన్సర్. సో అది కండెన్సింగ్ అనేది, కండెన్సర్ మనకి ఏంటి, జస్ట్ ఇలాగ ఒక లాంగ్ కాయిల్ వస్తుంది, అంటే దాని నుంచి ఆ లిక్విడ్ అనేది, వేపర్ అనేది వెళ్తూ ఉంటే కండెన్సర్లో మనకి ఎయిర్ కాంటాక్ట్ అవ్వడానికి, ఎక్కువ ఏరియా అది ఎక్స్పోజ్ అవ్వడానికి వీలుగా మనం అన్ని కాయిల్స్ పెట్టుకుంటాం. ఏ ఫ్యాన్ ఈజ్ ప్రొవైడెడ్ టు బ్లో ది అట్మాస్ఫియర్ ఎయిర్ ఆన్ ది కండెన్సర్ టు
కూల్ ది రిఫ్రిజిరెంట్. సో ఒక ఫ్యాన్ అనేది మనం అరేంజ్ చేసుకుంటాం ఎందుకు, ఆ అట్మాస్ఫియర్ ఎయిర్ కండెన్సర్ మీదకి వెళ్ళేలాగా మనం అరేంజ్ చేస్తాం, ఉంటుంది ఆ ఎక్విప్మెంట్లో. ఏ వెదర్ రెసిస్టెంట్ కంప్రెసర్ అండ్ ఎలక్ట్రానిక్ లాజిక్ యూనిట్ ఆపరేట్ ది ఎక్విప్మెంట్, ఇట్ ఈస్ ప్లేస్డ్ అవుట్ సైడ్ ది రూమ్. సో మనం ఈ అవుట్డోర్ యూనిట్, ఈ కండెన్సింగ్ యూనిట్ ఏంటంటే అవుట్డోర్, మనం అవుట్డోర్ యూనిట్గా పెడతాము. సో అందులో ఏంటి అంటే ఒక వెదర్ రెసిస్టెంట్ అంటే ఏదైతే వెదర్కి తట్టుకుండేలా ఉంటుందో అలాంటి కంప్రెసర్ ఎలిమెంటు అండ్ ఎలక్ట్రానిక్ లాజిక్ యూనిట్ అందులో ప్లేస్ చేసి ఉంటుంది ఆ బాక్స్లో. ఓకే, నెక్స్ట్ ఇది కండెన్సర్ యూనిట్ గురించి. రెండోది ఏంటి, ఎవాపరేటివ్ యూనిట్. సో ఈ ఎవాపరేటివ్ యూనిట్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ ఎక్స్పాన్షన్ వాల్వ్, మనం ఏమనుకున్నాం ఎక్స్పాన్షన్ వాల్వ్ ఉంటుంది అండ్ ఎవాపరేటివ్ కాయిల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ది రూమ్ టు బి కండెన్స్డ్. ఏదైతే రూము మనం కండెన్స్ చేయాలో, కండిషనింగ్ చేయాలో, ఎయిర్ కండిషనింగ్ చేయాలో అక్కడ ప్లేస్ చేసి ఉంటుంది. ద ఎయిర్ ఇన్సైడ్ ద రూమ్ ఈజ్ సక్డ్ ది టు ది ఎవాపరేటర్ కాయిల్స్. అంటే ఏదైతే మనం కూల్ చేయాలనుకుంటున్నామో ఆ రూమ్లో అక్కడ ఫ్యాన్ ఉంటుంది కదా, ఎవాపరేటర్ బ్యాక్ సైడ్ ఫ్యాన్ ఉంటుంది, అది ఆ ఎయిర్ని సక్ చేసుకుంటుంది. సో సక్ చేసుకొని అందులో ఉన్న హీట్ ఎవాపరేటర్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ కూలింగ్ అయిపోయిన ఎయిర్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ద ఎయిర్ ఇన్సైడ్ ద రూమ్ ఈజ్ సక్డ్ ఉంటుంది ఎవాపరేటర్ కాయిల్స్. ద ఎయిర్ రిజెక్ట్స్ ఇట్స్ హీట్ టు ది రిఫ్రిజిరెంట్. సో ఆ ఎయిర్ హీట్ రిఫ్రిజిరెంట్కి ఇచ్చేస్తుంది. ఓకే, ఇచ్చేసి అది కూల్ అయిపోతుంది. సర్క్యులేటింగ్ ఇన్సైడ్ ది ఎవాపరేటర్ కాయిల్ ద కూల్ ఎయిర్ ఈజ్ బ్లోన్ బ్యాక్ టు ది రూమ్. ఆ కూల్ అయిపోయిన ఎయిర్ రూమ్లోకి తిరిగి బ్లో చేస్తుంది. ద కండెన్సింగ్ యూనిట్ అండ్ ది ఎవాపరేటివ్ యూనిట్ సార్ కనెక్టెడ్ బై ఏ ఇన్సులేటింగ్ కాపర్ పైప్. సో ఈ రెండు కూడా మరి సెపరేట్ సెపరేట్ కదా, ఆ రెండు కూడా ఒక కాపర్ ట్యూబ్, అది కూడా మనం ఇన్సులేట్ చేస్తాము క్యారీయింగ్ రిఫ్రిజిరేటర్ త్రూ ది వేపర్ కంప్రెసర్ సైకిల్. సో అది ఆ వేపర్ కంప్రెసర్ రిఫ్రిజిరెంట్ సైకిల్లో ఉన్న రిఫ్రిజిరెంట్ని క్యారీ చేస్తుంది ఆ క్యాపిలరీ, ఆ ట్యూబ్ అనేది. ఓకే, ఆ కాపర్ పైప్ లైన్ అనేది మనం ఎక్కువగా మన ఈ హౌసెస్లో ఈ కాపర్ ట్యూబ్ ఎక్కువ చూస్తూ ఉంటాం. బయటనేమో బాక్స్ ఉంటుంది అవుట్డోర్ యూనిట్, లోపల ఇండోర్ యూనిట్ ఉంది, రెండింటికి కనెక్షన్గా కాపర్ ట్యూబ్ చూస్తాం మనం. ఓకే, ఇవి ఆ రెండు యూనిట్ల గురించి, దాని యొక్క వర్కింగ్ గురించి. సో మీకు ఈ స్ప్లిట్ ఎయిర్ కండిషనింగ్ ఎయిర్ కండిషనర్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ ప్రతి వీడియో చూడండి అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎక్కువ వీడియోస్కి కామెంట్స్కి ఏ వీడియోకి అయితే వస్తాయో సో ఆ వీడియో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాంటి వీడియోలు ఎక్కువ చేయడం జరుగుతుంది. సో అన్నీ కూడా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ చెప్పండి. అండ్ అదేవిధంగా స్లైడ్ షేర్ అకౌంట్లో ఈ ప్రెజెంటేషన్ అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ మన ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉంది, ఎప్పటికప్పుడు ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అందులో ఉంచడం జరుగుతుంది. సో అందులో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.